చూస్తే మూసీ సుందరీకరణ పేరుతో హైదరాబాద్లోని చాలా నియోజకవర్గాల్లోని మూసీ పరివాహక ప్రాంతాల్లోని పేదలను సామాన్య ప్రజలను తరలించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రస్తుతం మనం చైతన్యపురిలోని వినాయక్ నగరు, సత్యనగర్ ఈ చుట్టుపక్కల కాలనీలో తిరుగుతూ ఉన్నాం. ఒక ఇంటిని నేను మీకు చూపిస్తూ ఉన్నాను. నాకు కూడా తప్పట్లేదు ఈ ఇంటిని చూపించాల్సిన పరిస్థితులు ఏర్పడినాయి. 30 లక్షలు 40 లక్షల రూపాయల లోన్ తీసుకొని ఒక అద్భుతంగా కట్టుకున్న ఇల్లు. ఎందుకంటే ప్రతి మనిషికి ఒక ఇల్లు ఉండాలి అనేది వాళ్ళ కలగా చెప్తూ ఉంటారు. ఒక ఇల్లు కట్టి చూడు, ఒక పెళ్లి చేసి చూడు అని చెప్పి ఒక సామెత కూడా ఉంది. ఒక ఇంటిని నేను మీకు చూపిస్తూ ఉన్నాను వాళ్ళ పర్మిషన్తో, అక్క వాళ్ళ పర్మిషన్తో. ఎంత అద్భుతంగా వాళ్ళు రూపాయి కూడబెట్టుకొని, ఈ టైల్స్ చూడండి, రూపాయి కూడబెట్టుకొని లోన్ తీసుకొని వాళ్ళు కట్టుకున్న ఇల్లు. ఒకసారి ఇంట్లోకి వెళ్దాం. చిన్న స్థలాలైనా వాళ్ళ అనువుగా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు ఇల్లును నిర్మించుకున్నారు. ఒకసారి ఇంట్లోపలికి వెళ్తున్నాను. బాధపడకండి అక్క. రేవంత్ రెడ్డి ఏం చేయలేము మాకు. ఆయన ఎంత తొందరగా దిగితే అంత మంచిది మాకు వద్దు. ఆయన అంతే మాకు వద్దే వద్దు. మా ఇల్లు చూడు ఒకసారి, ఇంత మంచిగా కట్టుకున్నా, 40 లక్షలు పెట్టప్పయింది నాకు. పిల్లల చదువులేంది, ఇల్లు లేదు, నేను ఏం చేయాలి, ఎక్కడ పోవాలి నేను? గడావిడలే ఇక్కడ ఇప్పుడు పొమ్మంటే మా పిల్లల చదువులు ఆగమైపోతున్నాయి, మా పనులు ఆగమైపోతున్నాయి. మేము ఎట్లా బతకాలి అక్కడికి పోయి? అన్నో చూపిస్తుంటే ఎందుకు? నువ్వేంది చూపించేది? మా ప్లేస్లోకి వచ్చి నువ్వు ఎవరి కోసం చేస్తున్నావు? నువ్వు ప్రజల కోసం చేస్తున్నావు కదా. మరి ప్రజలని ఇట్లంత బాధ పెడుతున్నావు, ఇంతమంది ఉసురు మీకు తలగదా? ఉసురు తలగదా? మీరు మేము ఏడ్చినట్టు మీరు ఏడవరా? మీరు ఎప్పుడు నవ్వుతూనే ఉంటావా? ఓ మాట, ఒక 4 ఏళ్ళు నేను పరిపాలించిన తర్వాత నిన్ను ఎడగూసెడతారు, జనాలే కూసెడతారు నేను. ఏ మూలన్నో తొక్క వదిలిపెడతారు ముసలినే. నువ్వు సుందరీకరణ అంటున్నావు కదా, ఆ సుందరీకరణ ఒత్తుతారా నిన్ను? ఒత్తడ ఉంచుతారు చూడు. 4 ఏళ్ళ నీ పరిపాలన నువ్వు, ఇంకా నేనే, ఇంకా మళ్ళీ నేనే ఉంటాను అనుకుంటురేమో. మీరు అసలు ఎవ్వరు రారు కాంగ్రెస్ పార్టీ, ఏ కాంగ్రెస్ కాదు, ఎవరు గెలిపాడు మిమ్మల్ని. ఇది లోన్ పెట్టి కట్టుకున్నారా అక్క? చాలా చక్కగా నీట్గానే కట్టుకున్నారు మీరు. రూపాయి కష్టం చిన్న మాది. అయితే మొన్నటికి మొన్న 6 నెలలు అయింది తెలుసా? రేపటికి 7 నెలలు నేను ఇళ్ళకి వచ్చి 7 మంత్ లోన్ ఒక్కసారి ఇవ్వరు కదా. గడిగింది గప్పడింది గప్పడింది 5 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేసిన నేను. ఇల్లు రిజిస్ట్రేషన్ అయింది, కేసీఆర్ పట్టించిండు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడేమో జాగా కొనుక్కున్నా, అన్నీ చేయించుకున్నా, కేసీఆర్ పట్టించినాకనే ఇల్లు స్టార్ట్ చేసిన నేను. ఈయన రేవంత్ వచ్చిండు, ఈయనకు ఒకసారి ఛాన్స్ ఇచ్చిన పాపానికి మాకే ఇచ్చింది గిఫ్ట్, మమ్మల్ని రోడ్డు మీద ఉంచుతుండు అంతే. కానీ మా ఊసరు తలిగిపోతాడు. అంటే ఒక 4 ఫ్యామిలీ 4 5 ఉన్న ఫ్యామిలీలు కూడా ఇప్పుడున్న పరిస్థితులను బట్టి లోన్ తెచ్చుకొని ఒక అద్భుతమైన ఇల్లును కట్టుకున్నారు. ఇదిగోండి, ఇది ఒక హాల్. ఇప్పుడు మనం నిలబడింది, అక్క చూపిస్తున్నది ఒక హాల్, ఒక చిన్న హాల్, ఒక చిన్న బెడ్రూము, ఒక కిచెను. ఎంత నీట్గా సదిరి పెట్టుకున్నారు వీళ్ళంతా. ఈ ఇళ్ళని చూడండి, అస్సలు ఏమీ లేని పేదవాళ్ళకి ఇవ్వాల్సిన బెడ్రూమ్లో ఇట్లా మంచి ఇళ్ళు కట్టుకొని రూపాయి లోన్ కట్టుకుంటున్న ఇళ్లను మేము కూల్చేసి సుందరీకరణ అంటూ ఉంటే ఏం చేయాలి? ఆ దేవుడి గదిని కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఉన్న స్థలంలోనే అది 50 గజాల 100 గజాల 70 గజాల పక్కన పెడితే ఉన్నంతలో ఎంత నీట్గా కట్టుకున్నారు అనేది కనపడుతుంది. పిల్లలు కూడా కనిపిస్తున్నారు, స్కూళ్ళకి వెళ్ళేది లేదు, కాలేజీలకు వెళ్ళేది లేదు. వాళ్ళిద్దరు మీ పిల్లలు అక్క? మా ఎదురుగా ఉన్న అబ్బాయి, మా అమ్మాయి బయటలో ఉన్నట్టుంది. స్కూల్ పోవట్లేదు 2 రోజులు. ఎవరు ఏ క్షణాలు వస్తారో, నేను కూడా పని కూడా పోవట్లేను, పని కూడా మానేసిన. ఇక రానమ్మా నా ఇల్లు పోతు, నేను ఎక్కడ పోయి బతకాలని అన్నీ మానేసుకొని ఇంట్లోనే కూర్చుంటున్నాను. ఇంకా తిండి కూడా, ఇంకా వంట కూడా చేసుకోవాలి. గిత్త టీ సుక్క 5 గంటల నిద్ర పోవట్లేము నైట్ పూట కూడా. ఎవరు వస్తారో, పోలీసు ఒక్క పోలీసు వాళ్ళని అంటే వేసుకొని తిరుగుతురు వాళ్ళైతే. ఆయన పలుకుబడి కదా, ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఆయన చెప్పంగానే చేస్తారు. కానీ మేము గరీబ్ బోలం, మేము ఎవ్వరికి మా బాధలు ఎవ్వరికి చెప్పినా మమ్మల్ని పట్టించుకున్న ఆ దానవుడే లేడు. ఇక ఎవరికి చెప్పాం? అసలు ఉన్నాయనే మమ్మల్ని ఇంత మోసం చేస్తాడని మేము ఎప్పుడు కళ్ళలో కూడా అనుకోలేదు. తీసుకొచ్చి గద్ద మీద కూసబెట్టినాం. ఆ గద్ద ఎప్పుడు దిగుతుందో ఏమో, దిగేలోపు మమ్మల్ని నడి రోడ్డు మీద ఉంచేసిండి. ఇక ఇప్పుడు ఏమనుకుంటున్నారు అక్క? వాళ్ళు పోలీసు వాళ్ళతో వచ్చి సుందరీకరణ పేరుతో ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది, మరి వాళ్ళు బుల్డోజర్లు తీసుకొచ్చినా మిమ్మల్ని తరలించే ప్రయత్నం చేస్తే ఏమనుకుంటున్నారు? మమ్మల్ని ఇంట్లో ఉంచుకొని మమ్మల్ని జంపరన్న కూడా తీసుకుపోయి రోడ్డు మీద ఉంచుతారంటే ఇల్లు గోల కొట్టుకుంటారంట, సామాను కూడా తీయనియ్యారంట మమ్మల్ని. ఇప్పుడు ఇప్పటికే 30-40 లక్షల సామాన్ మీద, ఇప్పుడు 100 రూపాయల సామాను ఉంది ఇంట్లో. ఇట్లా కూడా లాస్తే నేను కట్టు బట్టలతో రోడ్డు మీద ఉంచుతాడు ఆయన. ఉంచిండు మమ్మల్ని, ఉంచుతాడని కాదు ఉంచిండు మమ్మల్ని మాత్రం.
వంటగదిలో చూడొచ్చు. ఈ సమయానికి మామూలు రోజుల్లో అయితే ఈ సమయానికి వంటలు చేసుకొని పిల్లలు బాక్సులు కట్టుకొని స్కూళ్ళు కాలేజీలకు వెళ్తారు, పెద్దవాళ్ళు పనులకు వెళ్తారు. కనీసం పొయ్యి కూడా వెలగని పరిస్థితులు కొన్ని ప్రాంతాల్లో, మూసి పరివాహక ప్రాంతాల్లో కనపడుతుంది. 10-11 అవుతూ ఉన్నా కేవలం ఛాయ్ పెట్టుకొని ఎవడొస్తాడా, ఏ అధికారి వస్తాడా, ఏమిస్తారా మాకు నోటీసులు అని చెప్పి చూస్తూ ఉన్న పరిస్థితులు. అద్భుతమైన ఇల్లు అండి, ఒకసారి చూసేవాళ్ళు కూడా గమనించాలి. వచ్చి ఇల్లు చూసి బాత్రూమ్ వస్తుందమ్మా జర బాత్రూమ్ అంటే, మీ రేవంత్ రెడ్డి లా కాదన్న, మాకు కూడా జాలుంది, మేము మనుషులు రాండి పోయి బాత్రూంలో పోండి అంటే చూసి కూడా అన్నారు. మిమ్మల్ని చూసి అయితే తరుక్ అయిపోతుందమ్మా, ఎంత జాలుంది, మా డ్యూటీ మేము చేయాల్సి వస్తుంది, అందుకనే మేము ఇట్లా ఫోర్స్ చేస్తున్నాము, ఆయన ఆర్డర్ ఇచ్చిండు మాకు, పోలీసు వాళ్ళు అంటారు మీ ఇళ్ళని చూసి ఎంత కష్టపడి కట్టుకున్నారమ్మా అని. వాళ్ళకున్న జాలి నీకు ఎందుకు ఉంటలేదు, ఎందుకు మా మీద నీకు జాలి ఎందుకు కలుగుతలేదు, మీకు ఓటేసినందుకేనా, మీకు ఇచ్చి ఇవ్వాలి ప్రభుత్వం కాంగ్రెస్ గెలవాలి అన్నందుకేనా మమ్మల్ని ఇంత రోడ్డు మీద ఉంచినావు, మమ్మల్ని మూసలేయి, మరి నువ్వేయి, నువ్వు వాడు మా నువ్వుతో మమ్మల్ని కూడా వాడే. చివరిగా ఇప్పుడు 40-50 లక్షల రూపాయలు విలువ చేస్తే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాము అని చెప్పి కలెక్టర్ చెప్తూ ఉన్నారు. 40 లక్షలా రమ్మని చెప్పండి, ఏ కలెక్టర్ వస్తాడో అక్కడికి రమ్మని చెప్పండి, రేవంత్ రెడ్డిని కూడా రమ్మని చెప్పండి. ఇది 40 లక్షల బెడ్రూమేనా అడుగుదాం. అడిగినాక నువ్వు 40 లక్షలను చూపించు పేపర్లన్నీ, ఇప్పుడు ఈ పేపర్లో చూసి పనికిరావు అంటున్నావు కదా, మరి నీ పేపర్లో చూపించు, నువ్వు ఎన్నో కడుతున్నావు కట్టిన అంటున్నావు, నేను ఇల్లు ఇస్తున్నాను చెప్తున్నావు పబ్లిక్కి, ఎంతమందికి ఇస్తున్నావు నువ్వు, నువ్వేంది ఇచ్చేది, అది కేసీఆర్ కట్టినది. కేసీఆర్ గరీబ్ బోల వారికే ఇస్తా అని చెప్పిండు, గరీబ్ వాళ్ళకే ఇస్తాను, గరీబ్ వాళ్ళకే ఇచ్చిండు, మమ్మల్ని కదిలించలే ఆయన. ఎందుకంటే మేము ఎన్నేళ్ళ నుంచో ఉన్నాం, అందరు వచ్చి చూసిర్రు, కదిలించొద్దు, పేదవాళ్ళు బతుకుతుర్రు, వద్దు, ఇంకా గరీబ్ వాళ్ళకి ఇద్దాం, ఇల్లు లేని వాళ్ళకి ఇద్దామని అక్కడ కట్టిండు, నువ్వేంది ఇచ్చేది. తమ్ముడు వెళ్ళలేదా ఏంటి కాలేజీకి కానీ, ఏం చదువుతున్నావు నువ్వు, ఏం చదువుతున్నావు? 10th class. 10th class స్కూల్కి వెళ్ళలేదా, 10th class చదువుతున్నావు? వెళ్ళలే, ఇల్లులో పోతున్నాను, ఇంకా 10th class ఏందన్నా. మీ ఫ్రెండ్స్ ఏమన్నా మాట్లాడారా, ఏంటి మీ ఇల్లు పోతుంది అని అట్లా అడుగుతున్నారు? మా టీచర్ కూడా అన్నారు. వాళ్ళకి మాటలు రావట్లేదు. అక్క చెప్తుంది ఈ ఇల్లు ఏదైతే ఉందో ఇంత అద్భుతంగా ఎందుకు కట్టారు, ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఒక ఆడపిల్ల ఉంది, పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్ల ఉంది, తను చూపించలేదు మనం, బయట ఉంది, అబ్బాయి 10th class చదువుతున్నాడు. ఇప్పుడు ఆ ఇల్లు ఆ అబ్బాయి ఆ అమ్మాయికే కదా, పెళ్లి చేయాలంటే ఒక ఇల్లు చూపించాలి కదా పెళ్ళిడికి వచ్చిన పిల్లకి. 10th class చదువుతున్న అబ్బాయి ఇంకో 2-3 ఏళ్ళు పోతే ఆ అబ్బాయి కూడా ఉద్యోగం చేసే పరిస్థితులు వస్తాయి, ఒక 4 ఏళ్ళకైనా అతనికి కూడా పెళ్లి చేయాలి కదా 5-6 ఏళ్ళకి. ఏం చూపించాలి, ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి బాధితులంతా ఆవేదన వస్తుంది. అద్భుతమైన ఇల్లు అండి, ఇంట్లోకి వచ్చిన తర్వాత మనకు కూడా కొంత బాధ అనిపిస్తుంది, అరే ఇంత అద్భుతంగా కట్టుకున్నారు, మంచిగా ఉన్నంతలోనే చిన్న స్థలమైనా చిన్న ప్లేస్ అయినా మంచిగా కట్టుకున్నారు, అది కూడా ఎట్లాగా, వాళ్ళకి డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు, ఈ రిజిస్ట్రేషన్ చూపించి బ్యాంక్ లోన్ తీసుకొని 40 లక్షల రూపాయలు పెట్టి కట్టుకునే ఇల్లు. 5 సంవత్సరాల క్రితం మొదలు పెట్టారండి ఈ ఇల్లు, కొద్ది కొద్దిగా లోన్ తీసుకొని కొద్ది కొద్దిగా అప్పులు తీసుకొని కష్టపడిన సొమ్ము కొంత సంపాదించి దాచిపెట్టుకున్న ఆ డబ్బులతో 5 సంవత్సరాలు పట్టింది ఒక ఇల్లు కట్టుకోవడానికి. 7 నెలలే అవుతుంది ఇంట్లో గృహప్రవేశం చేసి, 7 నెలలే కదా అక్క, 7 నెలలే అవుతుంది, రేపు ఆదివారం వస్తే 7 నెలలే అవుతుంది, ఏం చెప్పాలో కూడా తెలియని పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. చూడాలి ఏం జరగబోతుంది అనేది మరి కొద్ది రోజుల్లో తేలబోతుంది. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే కరాఖండిగా చెప్తున్నారు, ఈ ఒక్క ఇంట్లో ఈ అక్కే కాదు చాలామంది బాధపడుతూ ఉన్నారు, వాళ్ళ ఇల్లు ఎక్కడ పోతాయో అని చెప్పి కంటి మీద కునుకులేని పరిస్థితులు గడుపుతూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ, న్యూస్ 16, చైతన్యపురి నుంచి.